రాష్ట్రంలో వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలు అవుతున్న అభివృద్ధికి ఆకర్షితులై నూజెండ్ల మండలంలోని గుర్రపు నాయుడుపాలెం గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాల వారు శుక్రవారం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వీరికి పార్టీ కండువాలు కప్పి వారిని వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడారు. మరి ఒక 40 కుటుంబాలకు చెందినటువంటి మన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాల పేదవాళ్ళకి హక్కును చేర్చుకుని అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని విధాల పాలన కొనసాగుతున్న విధానాన్ని చూసి వాళ్ళు కులాలకి మతాలకి అతీతంగా అన్ని పథకాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము కూడా సహకరిస్తాం, మేము కూడా ఆ కుటుంబ సభ్యులు అవుతామని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్గా చేరినటువంటి మన మాసిపోగు వీర వసంతరావు, అదేవిధంగా దగ్గుబాటి చిన్నలింగయ్య, దూపాటి భవనాసి పెద్ద యలమంద, జీవనాసి చిన్న యలమంద, మరి పండయ్య, అదేవిధంగా జగదీషు, అదేవిధంగా వెంకట్రావు, మరి దూపాటి రాజు, గంజి ఎర్రకోటయ్య, గుంజ ఎర్రకోటయ్య, శివర మీ పెద్ద లక్ష్మయ్య, లింగంగుంట్ల కోలి కృష్ణయ్య, దొరలంట్ల సుందరబాబు, వచ్చిన యేసు, మరి అదిగా ఊపు ఊర్వి, బెంజి బెంజిమాన్, భవనాసి మరియదాస్, భవని అనమయ్య, బత్తిన యలమంద, బత్తిన యోహాన్, బత్తిన మాణికరావు, మాణిపోగు బాబు, ఈ కూడా ఈ కుటుంబ మాకు ప్రభుత్వ విధానాలకి మద్దతుగా వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి రావటం వారి అందరిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారిని కూడా ఇక నుంచి మా కుటుంబ సభ్యులుగా భావించి అన్ని విధాల వాళ్ళకి అండగా ఉంటాం, అన్ని విధాల వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, అన్ని విధాల ఈ సంక్షేమ పథకాలే కాదు వాళ్ళకు అన్ని విధాల ఈ పార్టీ ఒక సొంత కుటుంబ సభ్యులాగా భావించి అని అందరూ మాలుగా చేర్చుకుంటాం అనుకుంటున్నాం. కనీసం